రేపే మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు, సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు అధికారులు. ఏడు గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్, మావో ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే క్లోజ్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జనం తిరుగుబాటు, సొంత లాభం కోసమే పార్టీ మారని కేసులో. మల్లన్న సాగర్ బాధితులకు అందిన చెక్కులు, నిర్వాసితులను ఆదుకుంటామన్న అధికారులు. హాజీపూర్ బాధిత కుటుంబాలకు దత్తన్న భరోసా, అర్హులైన వారికి ఉద్యోగం ఇస్తామన్న కలెక్టర్. డీటెయిల్స్ చూద్దాం. రేపటి మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామాగ్రితో అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రేపు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో 2097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్ లో 6 జెడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్ రూరల్, మావల, తాంసి, భీంపూర్, జైనత్, బేల మండలాల్లో మొత్తం 271 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు ప్రతి 400 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఒక్కో బూత్ లో 6 సిబ్బందిని కేటాయించారు. ఈ 6 మండలాల్లో దాదాపు 128,500 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సో ప్రత్యేకంగా మనకి 6 మండలాలు రేపు పోలింగ్ కి వెళ్తున్నాయి. 144 పోలింగ్ స్టేషన్స్ లో ఎక్కడ మనకి 400 తక్కువ ఉన్నారో అక్కడ 1+4, ఎక్కడ 400 పైన ఉన్నారో 1+5 అలా ఇవ్వడం జరిగింది స్టాఫ్ ని. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ORS ప్యాకెట్స్ కూడా దాంట్లో వేయడం జరిగింది. సో వాళ్ళకి డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి 49 పోలింగ్ స్టేషన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని గుర్తు చేస్తూ అక్కడ ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్, అలాగే అక్కడ మనము వెబ్కాస్టింగ్ కానీ, సీసీటీవీ కెమెరా కానీ, మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టడం జరిగింది. సో వీ డోంట్ సీ ఎనీ ట్రబుల్. నిర్మల్ జిల్లాలో మొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 50 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, లక్ష్మణచాందా, మామడ, పెంబి, దిలావర్పూర్ మండలాల్లో 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కుమరంభీం జిల్లాలో 6 జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ జిల్లాకి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో మావోయిస్టుల ప్రభావం ఉండడంతో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు మొదటి ఫేజ్ లో 14 జెడ్పీటీసీ, 194 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కరీంనగర్ జిల్లా పరిధిలో 88 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 88 ఎంపీటీసీ స్థానాల బరిలో 303 మంది అభ్యర్థులు, 7 జెడ్పీటీసీ స్థానాలకు 34 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. అటు సిరిసిల్ల జిల్లా పరిధిలో 42 ఎంపీటీసీ స్థానాలకు బరిలో 164 మంది అభ్యర్థులు, 4 జెడ్పీటీసీ స్థానాలకు 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో 251 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. జగిత్యాల జిల్లాలో 61 ఎంపీటీసీ స్థానాల బరిలో 239 మంది అభ్యర్థులు, 6 జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 38 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు మన కరీంనగర్ జిల్లాలో ఒక 7 మండల 7 మండలాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. వాళ్ళందరికీ కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇవ్వడం జరిగింది. కావాల్సిన వెహికల్స్ అయినా వాళ్ళు ఆర్ ఇన్ ప్లేస్ నౌ. నా వెండ అయితే ఉంది, దానికి మీరు కానీ నేను కానీ ఏం చేయలేము. సో వెండ ఉన్నప్పుడు దానికి ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి తీసుకోగలుగుతామని దానికి మేము ప్రయత్నం చేస్తాము. పోలింగ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ పెట్టుకోవడం, మైక్రో అబ్జర్వర్ పెట్టుకోవడం అది జరుగుతూ ఉంది. పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా కొంచెం పెంచుకుని పెట్టుకోవడం జరిగింది. మెదక్ జిల్లాలో 6 జెడ్పీటీసీ, 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 9 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాలకు
సిద్దిపేట జిల్లాలో 10 జెడ్పీటీసీ 96 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 23 జెడ్పీటీసీ 279 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ దేవరకొండ ప్రాంతంలో 4,300 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇది కాకుండా 120 మంది మైక్రో అబ్జర్వర్స్, అంటే 109 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఉన్నాయి. రిజర్వ్ కొంతమంది మైక్రో అబ్జర్వర్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టాం. పోలీస్ సైడ్ కూడా దాదాపు 5,000 మంది ఉన్నారు. సో ఇది మొత్తం కోఆర్డినేషన్ తో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 జెడ్పీటీసీ 176 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 జెడ్పీటీసీ 266 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లుగా మనస్పర్ధలతో విడిపోయిన ఓ జంటను ఎంపీటీసీ టికెట్ కల్పింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరేటపల్లి గ్రామానికి చెందిన దంపతుల కథ వింటే రాజకీయాలు ఇలా కూడా మేలు చేస్తాయా అనిపించక మానదు. కారు దిద్దిన కాపురం, కొడుకులు దిద్దిన కాపురం అంటూ అప్పట్లో చాలా సినిమాలు చూశాం. కానీ ఇది ఎంపీటీసీ టికెట్ దిద్దిన కాపురం కథ. మీరు చూడండి. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్, కవిత దంపతులు గత 5 ఏళ్లుగా మనస్పర్ధలతో విడిపోయారు. విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయి కోర్టు మెట్లెక్కారు. ఈ కేసు పెండింగ్ లో ఉంది. అయితే ఇంతలోనే మండల పరిషత్ ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడైన లక్ష్మణ్ కోరటపల్లి గ్రామ పరిధిలోని మోతే ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ టికెట్ తన తల్లికి కావాలని లక్ష్మణ్ టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని సంప్రదించాడు. ఇదే ఎంపీటీసీ టీఆర్ఎస్ టికెట్ కోసం మరికొంతమంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్ష్మణ్, కవిత దంపతులు గొడవలతో విడిపోయారని తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ ను ప్రశ్నించారు. దీనికి లక్ష్మణ్ కూడా ఉన్నదున్నట్లు నాయకులకు వివరించాడు. తన భార్యకు తనకు మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకుల కేసు పెండింగ్ లో ఉందని, తన తల్లికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని చెప్పాడు. ఆ దంపతులు విడిపోవడానికి గల కారణాలు చిన్నవిగా కనిపించడంతో తన భార్యను కాపురానికి తీసుకుని వస్తే ఆమెకే టికెట్ ఇస్తామన్నారు టీఆర్ఎస్ పెద్దలు. చేసేది లేక భార్య తరపు బంధువులతో మాట్లాడి సమస్యపై రాజీకి వచ్చారు లక్ష్మణ్. భార్య కవిత కూడా కాపురానికి రావడానికి ఓకే చెప్పింది. దంపతుల సమస్య పరిష్కారం కావడంతో టీఆర్ఎస్ మోతే గ్రామ ఎంపీటీసీ టికెట్ ఆమెకే కేటాయించారు. ఈ దంపతులు కూడా తాము ఒక్కటవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఎస్సీ మహిళగా రిజర్వేషన్ అయింది. మా భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవల వల్ల మేము 5 సంవత్సరం దూరంగా ఉన్నాము. భర్త టికెట్ కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు. తను కన్ఫామ్గా మీ భార్యను తీసుకొచ్చుకుంటే కన్ఫామ్గా నీకే ఇస్తామని చెప్పిన మా యొక్క భర్త నా దగ్గరకు వచ్చి పెద్ద మనుషులతో మాట్లాడి ఒప్పించి తీసుకొచ్చుకున్నాడు. నా ఎమ్మెల్యే గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భార్యను తీసుకో మెప్పించి వాళ్ళని మెప్పించి తీసుకొచ్చి పోతే ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయించి ఈ 3 గ్రామాల ప్రజలతోటి మమేకమై ప్రచారం భాగంలో ప్రచారంగా తిరుగుతూ ఉంటే 3 గ్రామాల ప్రజలు బ్రహ్మార్థం బట్టి తమ్ముడు అన్న మీకు దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగాదాలతో విడిపోయారు. ఇకనైనా మీరు ఎమ్మెల్యే గారు మీకు మీ భార్యను తీసుకొచ్చుకుంటే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చినందుకు నేను కూడా ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా లక్ష్మణ్, కవిత దంపతులను ఎంపీటీసీ టికెట్ ఒక్కటి చేయడం కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు కార్యకర్తలు. గ్రామాల్లో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి సొంత లాభం కోసమే టీఆర్ఎస్ లో చేరారని మండిపడుతున్నారు ఓటర్లు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా పార్టీ మారిన నేతలపై కేసులు పెట్టాలన్న అధిష్టానం పిలుపుతో కాంగ్రెస్ జిల్లా స్థాయి నేతలు కదులుతున్నారు. ఇందులో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ పొంది గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరడంపై మండిపడ్డారు. ఐపీసీ 405, 406, 420 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. సొంత లాభం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర
కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకులు పెద్దలు బట్టి విక్రమార్క గారి సూచనల మేరకు మరి వేరొక పార్టీలోకి ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని చెప్పేసని పార్టీ పరంగా మరి ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద మరి సంబంధిత ఏ నియోజకవర్గాల్లో ఆ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని చెప్పేసని మరి రాష్ట్ర నాయకుల ఆదేశం మేరకు మేమందరం కూడా ఈరోజు సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని చెప్పేసని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు నిరసనల సెగ తగిలింది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. రేగా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి టీఆర్ఎస్ కు ఎలా ప్రచారం చేస్తారంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వివాదం ముదిరి పరిస్థితి తలెత్తడంతో ప్రచారంలో పాల్గొనకుండానే రేగా కాంతారావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం రోజు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కు ఇదే పరిస్థితి ఎదురైంది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని రాళ్లు విసిరారు. దీంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయే అందరికీ న్యాయం చేస్తామన్నారు ప్రాజెక్టు భూసేకరణ పర్యవేక్షణాధికారి విజయేందర్ రెడ్డి. రైతులకు నిర్వాసితులకు ఏ ఒక్కరికి నష్టం కలగకుండా చూస్తామని చెప్పారు. పునరావాసం కింద కుటుంబానికి 7,50,000, 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు 5,00,000 చొప్పున పరిహారం ఇస్తున్నామన్నారు. 250 గజాల ఇంటి పట్టాతో పాటు R&R కింద అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు 2వ రోజు కూడా చెక్కులు పంపిణీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెల 11 వరకు చెక్కుల పంపిణీ జరుగుతాయన్నారు అధికారులు. R&R ప్యాకేజీ చెక్కుల పంపిణీ చేపట్టినాము. ఈ గ్రామంలో మొత్తం ఇప్పుడు మనకు 781 కుటుంబాల్లో అర్హులైన వాళ్ళు 558 కుటుంబాలకు ఈరోజు మనం 7.5 లక్షల చెప్పున R&R ప్యాకేజీని పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా వారిలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా 197 మందికి వాళ్ళు కూడా 5 లక్షల చెప్పున వాళ్ళు కూడా చెక్కులు పంపిణీ చేస్తున్నాం R&R ప్యాకేజ్ కింద. అదేవిధంగా చెక్కులతో పాటు వారికి మన గజ్జేల్ మున్సిపాలిటీలోని ముద్రాజపల్లి R&R కాలనీలో ప్రతి ఒక్క అర్హులైన కుటుంబానికి 250 గజాల ప్లాటు. హజీపూర్ ఘటన బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ దత్తాత్రేయ. హజీపూర్లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. చిన్నారులను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక న్యాయం జరిగేంత వరకు బాధితుల పక్షాన పోరాడతామని చెప్పారు. హజీపూర్కు శాశ్వత బస్సు సదుపాయం, వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడతానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సాయం అనేటువంటి అమ్మాయి, అలాగే మనీష అనేటువంటి అమ్మాయి, కల్పన అనేటువంటి అమ్మాయి, ఈ ముగ్గురు అమ్మాయిలను ఒక కిరాతకులైనటువంటి వ్యక్తి అత్యాచారం చేసి లైంగికమైనటువంటి ఒక వేధింపులకు గురి చేసి హత్య చేసి బావిలో వేసినటువంటి ఒక సంఘటన చాలా హృదయవిదారకమైంది. ఆ గ్రామంలో ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. మా అమ్మాయిలు ఒక జీవితాలు ఈ విధంగా బలైపోయినాయి. ఎందుకంటే గ్రామస్తులు వాళ్ళు ఇంత జరిగినా కూడా మమ్మల్ని కనీసం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చి మమ్మల్ని పరామర్శించిన పాపన పోలేదు. మమ్మల్ని ఆదుకుంటామని కానీ మా పిల్లలని విధంగా జరగకుండా భవిష్యత్తులో కాపాడుతారనేటువంటిది మాకు ఏ రకమైనటువంటి నమ్మకమైనటువంటి ఆవేదన అక్కడ ప్రజలు మాకు తెలియజేస్తారు. ఆ ప్రజల యొక్క ఆవేదన గమనించాక ఆ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే మాకు మా కుటుంబాలకు మా గ్రామానికి ఆత్మశాంతి కలగాలంటే అతనికి మరణశిక్ష విధించాలని వాళ్ళ యొక్క భావన. మా డిమాండ్ ఏంటంటే ముందు ఈ 3 కుటుంబాలు ఎవరైతే ఇలాంటి అత్యాచారానికి గురై చంపబడినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాలకు వెంటనే 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలి. హాజీపూర్కి ఉదంతం చేయడానికి కారణం ఏంటంటే బస్సు సౌకర్యం సక్రమంగా లేకపోవడం. ఆ గ్రామస్తులంతా నన్ను కోరింది ఒకటే ఒకటి, హాజీపూర్ గ్రామానికి పక్కన ఆనుకొని ఉన్నటువంటి ఇంకో గ్రామం ఉంది, ఆ గ్రామానికి వీటికి మధ్య ఒక వాగు ఉన్నది, ఆ వాగు మీద ఒక వంతెన కట్టాలని, కాబట్టి వెంటనే ఈ బ్రిడ్జిని మాకు కట్టేయండి, అప్పుడు బస్సులు ఈ హాజీపూర్కి వస్తే మేము బస్సుల్లో ప్రయాణం చేస్తాం తప్ప
ఇలాంటి స్కూటర్ మీద తీసుకెళ్లి మా పిల్లలను హత్యలు చేసేటువంటి ఒక వీటికి పూర్తిగా పరిష్కారం కావాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని, ఆర్టీసీ బస్సు తప్పకుండా మా గ్రామానికి రావాలని వాళ్ళందరూ కూడా మాకు విజ్ఞప్తి చేస్తారు. సంబంధిత మంత్రులకు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే వెళ్ళి ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేసి హాజీపూర్ గ్రామానికి ఆ బ్రిడ్జిని వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఈ విషయం మీద సవివరంగా ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాస్తాను. యాదాద్రి జిల్లా హజీపూర్లో హత్యకు గురైన శ్రావణి, మనీష, కల్పన కుటుంబ సభ్యులను పరామర్శించారు కలెక్టర్ అనిత రామచంద్రన్. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. అర్హులైన ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల సహకారంతో హజీపూర్కు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఇక హజీపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్ ఉన్నాయన్న కలెక్టర్, ఎన్నికలు పూర్తి కాగానే బ్రిడ్జి పనులు మొదలవుతాయన్నారు. అన్ని చర్యలు కూడా చేపడుతుంది. ఇక్కడెక్కడైతే బస్ సౌకర్యం లేదో అవి ఒకసారి సర్వే చేసి మరి వీలైన చోటంతా బస్ సౌకర్యం కల్పించడం, తర్వాత లైట్స్ వేయించడం, ఇలాంటివన్నీ కూడా మన ప్రభుత్వం చేపడుతుంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ మన కుటుంబాలని వాళ్ళ పిల్లల్ని అయితే కోల్పోయారు, కానీ వాళ్ళకి మన ప్రభుత్వ తరఫున ఏమేమి సహకారాలు అందించగలుగుతామో అవన్నీ కూడా చేస్తాము. ఒకటి మనకు వాళ్ళకి 1 lakh ఈచ్ 18 ఇయర్స్ అబౌ అమ్మాయి మాత్రం 50,000, మిగతా ఇద్దరికి 1 lakh, దాంట్లో 25,000 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సెల్ నుంచి కూడా ఇంకో 2 lakhs ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా సిపి గారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అందరూ ఆడపిల్లలు ఇది చూసి మేము మళ్ళీ స్కూల్ ఆపేస్తామని అనుకూడదు, ఎందుకంటే అందరు కష్టపడి చదవాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. వరుస అత్యాధుల కేసులో మేము నిందితుని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అండ్ సోమవారం కూడా మేము పోలీస్ కస్టడీ ఫైల్ చేయడం జరుగుతుంది. పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత అతన్ని ఇంకా మేము ముమ్మరంగా విచారించి ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా అన్ని కోణాల్లో మేము విచారిస్తాము. అండ్ దీంతో కూడా మాకు ఇన్వెస్టిగేషన్ అయితే స్పీడప్ చేసాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీంతో ఛార్జ్షీట్ ఫైల్ చేసి వీలైన త్వరలో దీన్ని ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాకింగ్ చేసి మేము నిందితునికి కన్విక్షన్ వచ్చేట్టు మేము అన్ని చర్యలు. అసాంఘిక కార్యక్రమాలకు రాజధాని శివార్లు అడ్డాగా మారాయి. జంట నగరాలకు సమీపంలోని యాదాద్రి జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టుల చాటున అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. వీటిలో కొన్నిటికి అనుమతి ఉండగా మరికొన్నిటికి ఎలాంటి పర్మిషన్లు లేవు. యాదాద్రి శివార్లలో క్రైమ్కు అడ్డాగా మారుతున్న రిసార్టులపై స్పెషల్ స్టోరీ. అసాంఘిక కార్యక్రమాలకు యాదాద్రి జిల్లా కేరఫ్గా మారుతోంది. రాజధాని హైదరాబాద్ను ఆనుకుని ఉండడం, రిసార్టులు, వ్యవసాయ క్షేత్రాలు పెరగడంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరం నుంచి జల్సాల కోసం వచ్చేవారు శృతిమించి ప్రవర్తించడం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. తాజాగా బొమ్మల రామారం మండలంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో విందు చేసుకునేందుకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థుల కారు అదుపు తప్పి బోల్తా పట్టడంతో 4 చనిపోయారు. నగరానికి సమీపంలో ఉన్న భువనగిరి, బొమ్మల రామారం, బీబీనగర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మండలాల్లో ఎక్కువ శాతం వ్యవసాయ భూముల్లో రిసార్ట్లు వెలిశాయి. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కొత్త వ్యవసాయ క్షేత్రాలు పుట్టుకొచ్చాయి. కొన్నేళ్లుగా ఈ రిసార్టులు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనడానికి పోలీసుల దాడులే సాక్ష్యాలుగా నిలిచాయి. ఇటీవల కాలంలో భువనగిరి జోన్ పరిధిలో పెరిగిన నేరాలు, మహిళల కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలతో ప్రజలు భయపడిపోతున్నారు. రియల్ ఎస్టేట్ బూమ్, ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో చాలా మంది కోట్లకు పడగలెత్తుతున్నారు. దీంతో నగరానికి సమీపంలోని మండలాల్లో భూములు కొని తోటలు పెట్టి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో విలాసవంతమైన భవనాలు, ఈత కొలనులు, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే వీటిలో కొన్నింటిని యజమానులు తమ సొంతానికి వాడుకుంటుండగా మరికొందరు అద్దెకిస్తూ అనధికారికంగా వ్యాపారం చేస్తున్నారు. వీటికి ఆయా పంచాయతీల నుంచి కానీ మున్సిపాలిటీల నుంచి కానీ అనుమతులు లేకపోవడంతో అక్కడ రిసార్టులు ఉన్నాయన్న విషయం కూడా బయటకు తెలియడం లేదు. దీంతో ఇదే అదునుగా వీటిలో గడిపేందుకు వస్తున్నారు జల్సా రాయుళ్లు. నగరానికి సమీపంలో ఉన్న రిసార్టులు, లాడ్జులపై పోలీసులు అడపాదడపా దాడులు చేస్తూ చేతులు దులుపుకోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల కాలంలో బీబీనగర్ శివారులోని గ్రాండ్ విల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మరో రెండు రిసార్టుల్లోనూ యువత దొరికారు. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్టులపై పోలీసులు జరిపిన దాడుల్లో 150కి పైగా అక్రమ జంటలు పట్టుబడడం ఆశ్చర్యం కలిగించింది. సిటీకి దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉండే ఫామ్ హౌసెస్ కానీ అట్లనే గెస్ట్ హౌసెస్ కానీ రిసార్ట్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో హ్యూజ్ గ్యాదరింగ్ ఎస్పెషల్లీ యువకులు కానీ వీళ్ళందరూ కూడా మద్యము అదే విధంగా డ్రగ్స్ ఇలాంటివి కూడా తీసుకోకుండా ముందు ముందు మేము చర్యలు తీసుకుంటాం. అండ్ ఆ గెస్ట్ హౌస్ల పైన కూడా నిఘా పెడతాం. అదే కాకుండా స్పెషల్ డ్రైవ్ టీమ్స్ మేము క్రియేట్ చేసి స్పెషల్ డ్రైవ్ చేస్తాం. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటిల్లో కూడా ముందు ముందు మేము చాలా చోట్ల సర్ప్రైజ్ చెక్స్ ఇవన్నీ చేసి అట్లాంటి దీంతో నివారించడానికి ప్రయత్నాలు చేస్తాం, చాలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే భువనగిరి యాదగిరి గుట్టల్లోని లాడ్జిల్లో వ్యభిచారాన్ని ఆపేందుకు పీడీ యాక్ట్ తీసుకొచ్చిన పోలీసులు రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు చనిపోవడంతో రిసార్టులు వ్యవసాయ క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ మండలంలో ఎన్ని వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు. విద్యార్థులను అనుమతించిన బొమ్మల రామారం ఫామ్ హౌస్ యజమానిపై కేసు పెట్టారు. విందులు వినోదాల పేరుతో రిసార్టుల్లో జల్సాలు చేస్తూ గడుపుతున్నారు జల్సారాయిళ్లు. వ్యాపార సమావేశాలు, వీడుకోలు పార్టీల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందరో రైతులకు చేయూతనిచ్చిన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దియోని కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది. అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మూతపడింది. పోషణ భారంతో దియోని ఆవుల పెంపకం ఎత్తివేయగా పెరటి కోళ్ల ఉత్పత్తి కూడా నిలిపేశారు. జహీరాబాద్ మాజీ ఎంపీ బాఘారెడ్డి కృషితో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గొటిగార్పల్లిలో దియోని పశు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. 1981లో ఏర్పడిన దియోని కేంద్రానికి అప్పటి ప్రభుత్వం 32 ఎకరాల భూమిని కేటాయించింది. గతంలో ఈ కేంద్రంలో 350 పశువులుండేవి. దియోని పశు ఉత్పత్తి కేంద్రం పర్యవేక్షణకు పశు వైద్య శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్లు, సహాయకులు, ఇతర సిబ్బంది పనిచేసేవారు. రానురాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఇక్కడ పశు సంపద తగ్గిపోతూ వచ్చింది. 6 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి నిధులు లేకపోవడంతో మిగిలిన 43 ఆవులను గోశాలకు తరలించి 2018లో ఈ కేంద్రాన్ని మూసేశారు. ఎం బాగారెడ్డి గారు ఇక్కడ ఒక దేవుని పాము అని ప్రారంభించడం జరిగింది. ఆ దేవుని పాములో మంచి ఆవులు పెంపడం వలన ఇక్కడ రైతులకు కూడా చాలా ఉపయోగం జరిగింది. కొన్ని దూడలను గోచాలకు పంపడం ద్వారా ఇక్కడ దేవుని పాము మూతబడిపోయింది. మళ్ళీ రీఓపెన్ చేయగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్వర్గీయులు బాగారెడ్డి గారు గతంలో ఆయనకు పశువుల పైన గానీ వ్యవసాయం పైన గానీ ఎక్కువ మక్కువ ఉండేది. మనం దేవుని జాతి సంబంధించిన పశువులు పెంచితే రైతులు స్థానికులు లాభపడతారని చెప్పి ఇక్కడ 1980s ఈ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల పశువులు తగ్గుకుంటూ వచ్చి ఆవిటి స్థానంలో మన కోళ్లకు సంబంధించిన కోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 1-2 ఇయర్స్ రన్ చేసి అవి కూడా ఆల్మోస్ట్ మూతబడే స్థితికి వచ్చేసినాయి. నేను డిమాండ్ చేసేది ఏంటంటే దేవుని జాతికి సంబంధించిన పశువులు పెంచితే పక్కనున్న మా వ్యవసాయదారులకు అందరికీ లాభం చేకూర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దియోనిలో ఉన్న ఆవులను గోశాలకు తరలించే ముందే అధికారులు ఇక్కడ పెరటి కోళ్లను ఉత్పత్తి కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సానుకూలమైన సమాధానం రావడంతో దియోని కేంద్రాన్ని 2017లో పెరటి కోళ్ల ఉత్పత్తి కేంద్రంగా మార్చారు. ఈ కేంద్రం ఏర్పడ్డాక 3 దఫాలుగా పెరటి కోళ్లను తీసుకువచ్చి రైతులకు సబ్సిడీకి అందజేశారు. ఆ తర్వాత పెరటి కోళ్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. దాంతో 2018 ఏప్రిల్ నుంచి కోళ్ల పంపిణీ నిలిపివేశారు. ఈ ఫామ్ ఇంతకుముందు దేవుని క్యాటిల్ బ్రీడింగ్ ఫామ్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ ఆదేశం మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అవి అగ్రిమెంట్ కింద గౌశాలకు ఇచ్చినాం. రూరల్ బ్యాక్యార్డ్ పోల్ట్రీ ప్రొడక్షన్ సెంటర్ కింద మేము రెయిన్బో రూస్టర్ బ్రీడ్ రేర్ చేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పశువుల కోళ్ల పెంపకాన్ని మళ్లీ ప్రారంభించాలంటున్నారు కోహీర్ మండల రైతులు.
ఖమ్మంలో సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి తప్సీర్ ఇక్బాల్, సినీ నటులు రచ్చ రవి పాల్గొన్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను కలిశారు. సంకల్ప స్వచ్ఛంద సంస్థకు అండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తే బలహీన పడతామనే మూఢ నమ్మకాలు వీడాలన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. All over India will make a, will see this organization as a role model, and I wish all the thalassemia children best of luck, and I wish that your face will be cheer every time, every moment, and don't worry, you have an, such a good organization, such a good people here in Khammam, who is every time who is with you, who is supporting you. Once again I would like to thanks all the parents, all the well-wishers, Dr. Pradeep Garu, for taking such a big task, making so much easy life for the thalassemia affected children. Idi chala santosham naaku. I am very very thankful. వరల్డ్ తలసేమియా దినోత్సవం సందర్భంగా తలసేమియా ఉన్నటువంటి పిల్లల్ని తోడుగా మేము ఉన్నామని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బ్లడ్ డొనేషన్ కావచ్చు, ఇక్కడికి వాళ్ళ భరోసా నింపడానికి ఒక వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక కార్యక్రమానికి నన్ను పిలిచారు. నేను మనస్ఫూర్తిగా రావడం జరిగింది. ఫ్రెండ్స్, మన అందరిలో ఉన్న అపోహ ఏంటంటే మనం బ్లడ్ ఇవ్వడం వల్ల వీక్ అవుతాము, మనలో బలం తగ్గుతుంది అనుకుంటారు. బ్లడ్ ఇవ్వడం వల్ల మనలో రక్తం శుద్ధి జరిగి కొత్త రక్తం రావడం జరుగుతుంది. మనకు అవకాశం ఉంటుంది, తలసేమియా ఉన్న పిల్లల్లో ఆ అవకాశం ఉండదు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండా శివారులో న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ సభ్యుడు మహేష్ అలియా సుధీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఒక తుపాకీ, 30 రౌండ్ల బుల్లెట్స్, ఒక కిట్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ కోటిరెడ్డి. అజ్ఞాత దళ సభ్యులను, వారికి సహకరిస్తూ బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు ఎస్పీ. బయ్యారం మండలంలోని గౌరారం గ్రామ శివారులో ఉన్నటువంటి కోడిపుంజుల తండ వద్ద గోపన్న 5 వ్యక్తులతోటి దళం వచ్చేసి అక్కడ అవుట్స్కర్ట్స్ లో సమావేశం ఏర్పాటు చేయడం, అక్కడ కాటన్ చేసినప్పటికీ కూడా వారు పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేయడం, అందులోంచే ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు సంగపు మహేష్. ఇతని దగ్గర నుంచి ఒక 8mm రైఫిల్, దానికి సంబంధించిన ఆమినేషన్ 30 రౌండ్స్, మరి ఒక కిక్ బ్యాగ్, వీటిని రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వము చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నేత పాకాల రవీందర్ ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని పరిశీలించారు ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. కాసేపు అంబలి పంపిణీ చేశారు. గత 4 ఏళ్లుగా జిల్లా కేంద్రంలో అంబలి పంపిణీ చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఎండలో వచ్చిన ప్రజల దాహార్తి తీర్చేందుకు అంబలి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో కబేలాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న గోవులను పట్టుకున్నారు పోలీసులు.
కల్లూరు రోడ్డులో తనిఖీల్లో 6 ఆవులు 5 లేగదూడలను రక్షించారు. తర్వాత విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షక్ కార్యకర్తల సమక్షంలో వాటిని గోశాలకు తరలించారు. కొన్నేళ్లుగా కోరుట్ల పట్టణ కేంద్రంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్దిలో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేశారు. జంగం రాజారాం, రవి, నరేందర్కు చెందిన 3 ఇళ్లలో చోరీ చేశారు. దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు 1 లక్షకు పైగా నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్రావు ఇంటిని ముట్టడించారు విద్యార్థి సంఘాల నేతలు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలకు పాల్పడిన అధికారులను శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న 23 మంది విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఖమ్మంలో హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువ వితంతులకు రంజాన్ ఇఫ్తార్ ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ధనవంతులు నిబద్ధతతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు. దీనివల్ల సమాజంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు మున్నేరు వాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో రోడ్లపై కుండలను పగలగొట్టి నిరసన తెలిపారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.